మన ధ్యానాంశము మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు సువార్తలో 4:24 యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. సో ఈ దినమందు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇద్దరు రాజులను మనము చూడనై ఉంటూ ఉన్నాం. ఒక రాజు ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల మాట వినుటను బట్టి ఆయన రాజ్యము లేకపోతే ఆయన జీవితము ఎలా పతనమైపోయింది అన్నదాన్ని మనం అర్థం చేసుకోవడానికి. మరొక రాజు దేవుని మాటలను వినుటను బట్టి ఆయన ఎలా తనను తన రాజ్యమును రక్షించుకోగలిగాడు అన్నటువంటి విషయాన్ని మనము చూడనై ఉంచున్నాం. సరే, మొదటిదిగా మనం చూసినట్లయితే సౌలు రాజును గురించి 1 సమూయేలు గ్రంథం 15:24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. అందుకోసమనే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవరి మాటలు మీరు వింటూ ఉన్నారు? ఆ మాటలు మీ జీవితములలో ప్రభావితము చేస్తాయి. అంతవరకు సౌలు రాజు దేవుని మాటను వినే బయలుదేరాడు అమాలేకీయులను హతము చేయడానికి. అయితే మధ్యలో జనుల మాటలను విన్నాడు. ఎందుకు జనుల మాటను విని ఆ మాటలకు లొంగిపోయాడంటే, ఆయన జీవితంలో దేవుని దృష్టికి ఏది శ్రేష్టకరమైనటువంటిదో తెలియదు కాబట్టి బలులను అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాటను మనము వినడం శ్రేష్టకరమైనటువంటిది అని గ్రహించాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదివి ఉండాలి. ఈ దేవుని వాక్యాన్ని మనము చదవగలిగితే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఏది శ్రేష్టకరమైనటువంటిదో. చాలాసార్లు దేవునికి ఏది శ్రేష్టకరమైనటువంటిదో మనకు తెలియదు కాబట్టి మనకు ఏది శ్రేష్టకరమైనదిగా కనిపిస్తుందో లేకపోతే అనిపిస్తుందో దానిని చేయడానికి మనము ముందుకు వెళ్ళిపోతాం. లోకము ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి విషయాలనే మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి విషయములను గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే మనము ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి విషయాలు చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇది శ్రేష్టము అని దేవుడు రాయించాడు. సామెతల గ్రంథం 16:16 దేవుని వాక్యము సెలవిస్తుంది, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. లోక సంబంధమైనటువంటి ధనమును సంపాదించుట కంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యము కలిగించేటువంటి జ్ఞానమును సంపాదించుట శ్రేష్టకరమైనటువంటిదని మనము గుర్తించగలిగితే ఈ లోక సంబంధంగా మనకు కనిపించే శ్రేష్టకరమైనటువంటి పాప భోగాలను ఎన్నోసార్లు మనము తృణీకరించి ఉండేటువంటి వారమే. 2వదిగా సామెతల గ్రంథంలోనే 16:8 మహాజ్ఞాని అంచు ఉన్నాడు, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సౌలు రాజుకు ఈ విషయం తెలీదు. అన్యాయముగా దేవుడు వద్దన్నటువంటి దానిని చేస్తూనే ఇది దేవునికి శ్రేష్టకరమైనటువంటిది కాదు, నీతితో కూడుకున్నటువంటిది కొంచెమైనా అది దేవుని దృష్టిలో శ్రేష్టమని సౌలు గ్రహించి ఉంటే చెప్పండి, ఆ కొవ్వినటువంటి ఎద్దులను గొర్రెలను ఆయన తీసుకుని ఉండేవాడా? తీసుకొని ఉండేవాడు కాదు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా
మనము ఎందుకు లోకానికి ఆకర్షించబడుతున్నామంటే అదే మనకు శ్రేష్టకరమైనదిగా కనిపిస్తుంది, అదే లాభకరమైనటువంటిదిగా మనకు కనిపిస్తోంది. ఎందుకు ఆ విధంగా కనిపిస్తుందో తెలుసా? ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అంతకంటే శ్రేష్టకరమైనటువంటి దాని గురించి మనకు తెలియదు కాబట్టి. ఇది తెలిస్తే దాని విలువ మనకు తెలుస్తుంది, ఇది తెలియకపోతే అదే విలువైనదిగా మనకు కనిపిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో భక్తుడు ఏ విధంగా ఉంచున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఎందుకు దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపలేకపోతున్నామో తెలుసా? సంఘ కాపురులుగా, సువార్తికులుగా, దేవుని చేత పిలువబడినటువంటి పరిచారకులుగా ఎందుకు దేవుని సన్నిధిలో మనము సమయాన్ని గడపలేకపోతున్నామంటే, లేకపోతే విశ్వాసులుగా ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నామంటే, అది శ్రేష్టకరమైనటువంటిది అన్నటువంటి అవగాహన మనకు లేదు కాబట్టి. దేవుని మందిరానికి రావాలా లేకపోతే సినిమా చూడాలంటే చాలా మంది సినిమా దగ్గరికే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ఇందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇంకా తెలుసుకొనలేదు కాబట్టి. దైవ సేవకులుగా ఎందుకు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపలేకపోతున్నామంటే, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే కలిగేటువంటి ప్రయోజనము అది ఎంత శ్రేష్టకరమైనటువంటిదో తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ కీర్తనకారుడు అది ఎంత శ్రేష్టకరమైనటువంటిదో ఆయన గ్రహించి ఏమంటున్నాడంటే, భక్తిహీనుల గుడారములో, భక్తిహీనులు నివసించేటువంటి ఇంటి లోపల ఒక సోఫా సెట్ మీదనో లేకపోతే ఏసీ గదిలోనో కూర్చునేదానికంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర, అంటే లోపలికి కూడా కాదు గేటు దగ్గరే ఆ యొక్క బయటనే ఉండుట నాకు ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎంతో శ్రేష్టకరమైనటువంటి దీవెన ఉంది, అక్కడ ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆయన కంపేర్ చేస్తున్నాడు గుడారములో ఉండేదానికంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టం. ఎందుకంటే దేవునికి శ్రేష్టకరమైంది ఏదో ఆయన గుర్తించాడు. నాలుగవదిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మహాజ్ఞాని రాస్తూ ఆయన ఇక్కడ మరొక విషయాన్ని మీరు జాగ్రత్తగా చూచుకొనమని కూడా చెబుతున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, భక్తిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే దేవుని సన్నిధిలో ఆయనను సమీపించి ఆయన నీతో ఏం మాట్లాడతాడో ఆలకించడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో అడగాల, ప్రభువా ఈరోజు నీవు నాతో ఏమి మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నావు, దానిని నేను ఆలకించడానికి నా జీవితానికి అన్వయింపజేసుకొని దానిని అనుసరించడానికి సహాయం చేయండి. ఎంతమంది విశ్వాసులు ఇలాంటి హృదయముతో అయ్యో దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడతాడో, ఆయన సన్నిధిలో ఆయనను సమీపించి నేను ఆలకించాలి అని ఇష్టపడుతున్నటువంటి వారు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. ఒకవేళ డబ్బులు ఇస్తే మీ జీవితాలు బాగైపోతాయి అని వింటూ ఉంటే మోసపోతారు. సౌలు మోసపోయాడు, జనులు ఆయనకు వినిపించారు. ఏమనంటే ఇదిగో కొవ్వినటువంటి గొర్రెలను పశువులను మనం తీసుకొని వెళ్ళి వాటిని దేవునికి బలిగా అర్పిస్తే ఆయన సంతోషిస్తాడేమో. వాక్యము తెలియకపోతే వినేటువంటి బోధలను బట్టి నీవు మోసపోయేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఆయన బైబిల్ గ్రంథంలో రాయించాడు ఆయనకు ఏది శ్రేష్టకరమైనటువంటిదో.
సరే రెండవ రాజు ఈయన దేవుని మాటను వినుటను బట్టి తన రాజ్యమును ఆయన రక్షించుకోగలిగాడు. సౌలు రాజు అయితే దేవుని మాటను వినకుండా జనుల మాటను విని దానికి లోబడినప్పుడు ఆయన రాజ్యమును కోల్పోయాడు. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 15:8 మనకు కనిపిస్తుంది. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి ఇక్కడ యూదారాజు అయినటువంటి ఆసా దేవుని ప్రవక్త మాటలు వినినప్పుడు ఆయనకి ఏం కలిగిందంట? ధైర్యము కలిగింది. అంతవరకు ఆశా భయపడుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని ప్రవక్త దేవుని మాటలను వినిపించాడో ఆశ ఆ మాటలను వినినప్పుడు ధైర్యము తెచ్చుకొని ఆయన ఏమి చేస్తున్నాడంటే దేవునికి హేయమైనటువంటి వాటన్నిటినీ కూడా ఆయన తీసి పారవేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు మన జీవితాలలో పారవేయవలసినటువంటి విషయాలను ఇంకా ఉంచుకుంటూ ఉన్నామంటే ఇంకా దేవుని మాటను మనము వినుటలేదు. ఆశా దేవుని మాటను విననంత వరకు దేవునికి హేయమైనటువంటి వాటిని ఆయన ఉంచుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త చెప్పినటువంటి దేవుని మాటలను ఆశా విన్నాడో వినినప్పుడు ధైర్యము తెచ్చుకొని దేవునికి హేయమైనటువంటి వాటన్నిటినీ కూడా ఆయన పారవేస్తూ ఉన్నాడు. పారవేసిన తరువాత ఆయన యెహోవా బలిపీఠమును మరలా కట్టిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆత్మీయ జీవితంలో పారవేయవలసినటువంటి వాటిని పారవేస్తే తప్పితే కట్టుకోవలసినటువంటి విషయాలను మనము కట్టుకోలేము. అయితే చాలాసార్లు మనం ఎలా పొరపాటు పడతామంటే పారవేయవలసినటువంటి వాటిని పారవేయకుండా వాటిని మన దగ్గరే ఉంచుకుంటూ కట్టవలసినటువంటి వాటిని కట్టడానికి ప్రయత్నం చేస్తాం. పారవేయవలసినటువంటివి పారవేస్తే కట్టాల్సినటువంటి దానిని కట్టడానికి నీ దగ్గర స్థలం వస్తుంది. స్థలమే లేకపోతే ఎలా కడతావు? ఒక ఇల్లు కట్టాలి అంటే మొదట ఏమి కావాలి? స్థలం కావాలి. స్థలమే లేకుండా నేను ఇల్లు కడతానంటే గాలిలో ఇల్లు కట్టడానికి వీలవుతుందా? చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో అలాంటి బుద్ధిహీనమైనటువంటి పని మనం చేస్తూ ఉంటాం. ఆత్మీయంగా ఎదగాలని, దేవుణ్ణి స్తుతించాలని, ఆరాధించాలని ఎంతో ఆశ ప్రతి విశ్వాసి కలిగి ఉంటాడు. అయితే ఆ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తోంది, మీ జీవితాలలో కొన్ని దేవునికి హేయమైనటువంటివి ఉన్నాయి, వాటిని మీరు పారవేస్తే తప్పితే ఈ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకోలేరు. ఎందుకు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి అని ప్రోత్సహిస్తున్నామంటే ఈ దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవునికి ఏది శ్రేష్టకరమైందో మీకు తెలుస్తుంది, దేవునికి ఏది హేయమైనటువంటిదో మీకు తెలుస్తుంది. పలాంది దేవునికి హేయమైనటువంటిదని తెలిస్తే కదా దాన్ని పారవేయడానికి, లేకపోతే పలాంది దేవునికి శ్రేష్టకరమైనటువంటిదని తెలిస్తే కదా దాన్ని మనం చేయడానికి వీలయ్యేది. హేయములైనటువంటి విగ్రహములన్నిటినీ ఇక్కడ ఆశా పారవేశాడు. మన దేవునికి ఏది హేయమైనటువంటిది? సామెతల గ్రంథం 11:1 మొదటి వచనములో
దేవుని వాక్యము సెలవిస్తుంది, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. దొంగ త్రాసు యెహోవాకు హేయం, హేయమైనటువంటి వాటిని నీవు పారవేయాలి. పారవేయాలంటే వినాలి. ఏమనంటే దొంగ త్రాసు యెహోవాకు హేయము, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. నా దేవునికి హేయమైనటువంటిది నా దగ్గర నేను ఉంచుకోను, ఎంత నష్టపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఇది నా దేవునికి హేయమైనటువంటిది కాబట్టి నేను దీనిని నా దగ్గర ఉంచుకోను అన్నటువంటి ధైర్యం నీకు రావాలంటే వినాలి. ఆశ విన్నప్పుడు ధైర్యము తెచ్చుకున్నాడు, తెచ్చుకొని వాటిని ఆయన పారవేశాడు. రెండవ విషయంలోనికి మనం వెళ్తున్నాం. సామెతల గ్రంథం 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తునులాయనకు ఇష్టులు. మహాజ్ఞాని రెండుటిని కూడా చెప్తున్నాడు. దేవునికి ఏది హేయమైనటువంటిది, దేవునికి ఏది ఇష్టమైనటువంటిది. ఎందుకంటే హేయమైనటువంటిది, ఇష్టమైనటువంటిది రెండు కూడా ఒక దగ్గర ఉండలేవు కాబట్టి ఆయన రెండింటిని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే అబద్ధాలు ఆడడానికి భయపడతాం. చాలా సులభంగా అబద్ధాలు చెప్పేస్తాం మనం. అయితే అబద్ధములు అన్నటువంటివి దేవునికి హేయమైనటువంటివి. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నామంటే దేవునికి హేయమైనటువంటివి ఇంకా పారవేయలేనటువంటి స్థితి కాబట్టి. మూడవదిగా సామెతల గ్రంథం 15:26 దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దురాలోచనలు, ముఖ్యంగా యవనస్తులు ఇక్కడ ఉన్నారు. చాలా సార్లు మనం పొరపాటు పడతాం, ఆలోచనే కదా పరలేదని. చాలా మంది యవనస్తులు పడక మీద చాలా దురాలోచనలు చేస్తూ ఉంటారు. పరలేదులే, మనం పాపం చేయడం లేదు అని పొరపాటు పడితే జాగ్రత్త, దురాలోచనలు సహితము యెహోవాకు హేయమైనటువంటివని ఈ దేవుని పరిశుద్ధ వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తోంది. దురాలోచనలు జయించాలంటే దేవుని వాక్యము మనకు అవసరమై ఉంది. నాలుగవదిగా సామెతల గ్రంథం 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మీకు ఒక డౌట్ రావచ్చు, భక్తిహీనుల ప్రార్థన అంటే ఏంటి బ్రదర్? భక్తిహీనుల ప్రార్థన అన్నటువంటిది ఎలాంటిది అంటే, మహాజ్ఞాని సొలొమోనే రాస్తున్నాడు 28 సామెతల గ్రంథం 9 చూడండి, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయము. భక్తిహీనులు అర్పించేటువంటి బలులు ఎలాంటి బలులు అంటే, ఎందుకు దేవుడు ఆ బలులను ఇష్టపడడం లేదంటే, ఎందుకు అవి హేయమైనటువంటివి అంటే, వారి యొక్క జీవితాన్ని వారు సరి చేసుకోవడం లేదు. పాపములో ఉంటూనే బలులు అర్పించేటువంటి వారే భక్తిహీనులు. సౌలు రాజు కూడా అంతే, దేవుని మాటను విన్నాడు కానీ విన్నటువంటి ఆ దేవుని మాటను పక్కన పెట్టి బలులు అర్పించడానికి ఇష్టపడ్డాడు. అదే ఇక్కడ మహాజ్ఞాని అంటున్నాడు, ధర్మశాస్త్రము వినబడకుండా. అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము వినిపిస్తున్నటువంటి మాటలను వినకుండా చెవిని తొలగించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి హేయమైనటువంటిది. యథార్థవంతుల ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యం చెబుతున్నటువంటి వాక్యానుసారముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినకుండా నీకు ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తే ఆయన వినేటువంటి దేవుడు కాదు.
ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కదా, ఆయనకు ఒక మనస్సు ఉంది కదా, ఆయనకు కొన్ని కోరికలు ఉన్నాయి కదా, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది కదా, వాటి ప్రకారము మనము ప్రార్థన చేస్తేనే ఆయన ఆలకిస్తాడు. అందుకే ఆయన తన గుణలక్షణములను, తన వ్యక్తిత్వాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. నీ ప్రార్థనను దేవుడు ఆలకించాలంటే, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలంటే, నీ ప్రార్థన దేవునికి హేయమైనటువంటి ప్రార్థనగా ఉండకూడదంటే, నీ ప్రార్థన దేవుని వాక్యానుసారముగా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ప్రశ్న ఉందేమో, అయ్యో ఇన్ని దినముల నుండి, ఇన్ని సంవత్సరముల నుండి నేను చర్చికి వెళ్ళినా, ఇంత కానుకలు ఇచ్చినా దేవుడు ఎందుకు నా ప్రార్థనను ఆలకించడం లేదని, నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనండి, నా వాక్యాన్ని విని ఆ ప్రకారము ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థనను బట్టి ఆనందిస్తాను. నా వాక్యాన్ని వినకుండా చెవిని పక్కన పెట్టి ఇంకేదో బలులు అర్పిస్తే అది నాకు హేయమైనటువంటిది. సామెతల గ్రంథం 15:9 ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. భక్తిహీనుని మార్గములు యెహోవాకు హేయమైనటువంటివి. వాడు పాప మార్గములో నుండి బయటికి రాడు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, చేస్తున్నటువంటి పాపంలోనే ఉంటాడు, ప్రార్థన కూడా చేస్తూ ఉంటాడు. పాపము నుండి బయటికి రమ్మంటే రాడు, కానీ మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతా, అది దేవునికి హేయమైనటువంటిది. అందుకోసమనే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో, ఏ మార్గములో ఉన్నానో, అసలు నా మార్గములు ఎలాంటివో నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ భక్తిహీనుని మార్గములో నేనుంటే అది నా దేవునికి హేయమైనటువంటిది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే చూడండి, 39:1 నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. ఎంత అద్భుతకరమైనటువంటి మాట! ఆయన ఎంత రీసెర్చ్ చేశాడో ఒక సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండునట్లు ఏమి జాగ్రత్తగా చూసుకుంటాడంట? నాలుకనా? మనందరం అదే చేస్తాం. ఆయన మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానంటున్నాడు. జీవితంలో ఆయన తెలుసుకున్నటువంటి సత్యం, ఎందుకు మన జీవితాల్లో చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తున్నామంటే, వినకూడనటువంటి మాటలు వింటున్నామంటే, చేయకూడనటువంటి పనులు చేస్తున్నామంటే, వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్తున్నామంటే, మనము ఇంకా మన మార్గములలో దేవునికి చోటు ఇవ్వలేదు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములో మనం ఉంటూనే మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము. దావీదుకు అర్థమైంది, ఎందుకు నా నోటితో, నా నాలుకతో నేను పాపం చేస్తున్నానంటే అది నా నాలుక సమస్య కాదు, నా నోటి సమస్య కాదు, నా కనుల సమస్య కాదు, నేను ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములో పాపములో ఉన్నాను. కాబట్టి ఇంకా పాపపు తలంపులు, పాపపు దురాలోచనలు, పాపపు మాటలు వినాలన్నటువంటి ఆశని ఆయన గుర్తించి, నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంఘమ, మన జీవితాలలో మనము ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలని యేసు ప్రభువుల వారు హెచ్చరిస్తూ ఉన్నారు. సౌలు జీవితంలో దేవుని దృష్టికి శ్రేష్టకరమైనటువంటిది తెలియదు కాబట్టి వినినటువంటి ఆ లోకపు జనుల మాటలను బట్టి ఆయన జాగ్రత్త వహించలేకపోయాడు. ఆశా విన్నాడు దేవుని వాక్యాన్ని, ఆ యొక్క వాక్యము వినినటువంటి దానిని బట్టి దేవునికి హేయమైనటువంటి వాటన్నిటిని త్రోసివేసి దేవునికి బలిపీఠమును కట్టుకోవడానికి అది మార్గమును తెరిచింది. కాబట్టి దేవునికి శ్రేష్టకరమైనటువంటివి మన జీవితంలో చేయాలంటే
దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవునికి హేయమైనటువంటి వాటిని మన జీవితంలో నుండి పారవేయాలంటే కూడా ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. మీరు ఏమి వింటున్నారో వాటిని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ దేవుని వాక్యాన్ని చదవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా ప్రతిరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని చదివి ఈ లోకంలో మనం వింటున్నటువంటి వాటిని బట్టి మన ఆత్మీయ జీవితాలు కదిలించబడకుండా దేవుని వాక్యమును వినిన వారమై ఆ ప్రకారమే మన ఆత్మీయ జీవితములు కట్టుకొనుటకు దేవుడు సహాయం చేయునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, ఏ విషయాలలో నాయనా మేము జాగ్రత్తగా చూచుకోవాలో కూడా మీరు రాయించారు. అంత జాగ్రత్తను మా పట్ల మీరు కలిగినటువంటి దేవుడు, మీకు స్తోత్రాలు నాయన. చాలాసార్లు ఈ లోకము వినిపించేటువంటి మాటలనే విని మా ఆత్మీయ జీవితాలను మేము కట్టుకోలేకపోయాం. అయితే మీ వాక్యాన్ని వినినప్పుడు, మీ వాక్యాన్ని చదివినప్పుడు మీ వాక్యము ధైర్యమును కలిగిస్తుంది. కాబట్టి ఆయన ఆ వాక్యమే పారవేయవలసినటువంటి విషయాలను పారవేయుటకు శక్తిని మాకు ఇస్తుంది. కాబట్టి మేము ఆ విధంగా చేసి ఆత్మీయ జీవితములను కట్టుకోగలుగుతామని మీ వాక్యంలో విన్నాం. సౌలు లాగా ఈ లోకపు మాటలను బట్టి ప్రభువా మేము ఆత్మీయ జీవితములను నాశనం చేసుకోకుండా ఆశావలి నాయన మీ మాటను విని ఆ ప్రకారం ఆత్మీయ జీవితములను కట్టుకొనుటకు సహాయం చేయండి. మీకు శ్రేష్టకరమైనటువంటి వాటిని చేయుటకు, మీకు హేయమైనటువంటి వాటన్నిటినీ మా జీవితాలలో నుండి పారవేసుకొని ఆత్మీయ జీవితమును కట్టుకొనుటకు కావలసిన కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.